హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం యూట్యూబ్కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే అది యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా పనిచేస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ గురించి జనరల్గా అందరికీ తెలిసిన విషయాలు ఏంటంటే, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. మనకి ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ చూడవచ్చు. అవి మూవీకి సంబంధించినవి కావచ్చు, లేదంటే ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి కావచ్చు, స్పోర్ట్స్కి సంబంధించినవి కావచ్చు. ఇలా ఏ వీడియోస్ అయినా సరే చాలా వీడియోస్ ఉంటాయి. దీని ద్వారా మనకు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మనం కూడా ఎంతో ఎంజాయ్ చేస్తాం. సో యూట్యూబ్ ఎన్ని వీడియోస్ని ఎలా మేనేజ్ చేస్తుంది, ఎలా చూస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. దానికి ముందు అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయిందో, ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేపాల్కి సంబంధించిన ముగ్గురు ఎంప్లాయీస్ చాద్ హర్లీ, స్టీవ్ చేన్ మరియు జావేద్ కరీం, వీళ్ళ ముగ్గురు కూడా పేపాల్ ఎంప్లాయీస్. అయితే వీళ్ళలో జావేద్ కరీం ఒకసారి ఒక పాప్ సింగర్ అయినటువంటి ఒక సింగర్ తాలూకు వీడియోని సెర్చ్ చేద్దామని ఇంటర్నెట్లో చాలా సెర్చ్ చేశాడు, కానీ అది ఎక్కడ దొరకలేదు. అలాంటి సిచ్యువేషన్ తన ఫ్రెండ్ అయినటువంటి స్టీవ్ చేన్ కూడా తన ఇంట్లో జరిగిన అకేషన్ని వీడియోగా తీసి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేద్దామనుకున్నాడు. కానీ ఆ వీడియో ఈమెయిల్లో సెండ్ చేసినప్పుడు అది స్పేస్ పెద్దదవడం వల్ల అది సెండ్ చేయడం జరగలేదు. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ జరగడంతో వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, ఎందుకు మనం అందరూ కూడా వీడియోస్ ఒకరికొకరు షేర్ చేసుకునేలాగా, ఏ వీడియోస్ ఎక్కడైనా చూసేలాగా మనం ఒక వెబ్సైట్ని ఎందుకు డిజైన్ చేయకూడదు అని అనుకున్నారు. కానీ అప్పటికే వాళ్ళు ట్యూనిన్ హుకప్ అనే ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నారు, దాన్నే వాళ్ళు యూట్యూబ్గా మార్చారు. అది ఎప్పుడంటే ఫిబ్రవరి 14, 2005లో వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ చేసిన 1 ఇయర్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అది ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే దాదాపు గూగుల్ దృష్టికి వెళ్ళింది. అప్పుడు ఇదంతా అబ్జర్వ్ చేసిన గూగుల్ ఏం చేసిందంటే వెనక ముందు ఆలోచించకుండా 2006లో $1.65 బిలియన్ వాళ్ళకి చెల్లించి ఆ వెబ్సైట్ని కొనుక్కుంది. మొత్తం యూట్యూబ్ని కూడా అది కొనేసుకుంది. ఆ తర్వాత యూట్యూబ్లో ఎన్నో మార్పులు జరిగాయి, ఎంతో డెవలప్ జరిగింది. ఎంత డెవలప్ జరిగిందంటే ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు జనాలు. మీకు తెలుసా, ప్రజెంట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలకు గాను ఒక రోజుకి 500 కోట్ల వ్యూస్ వస్తున్నాయి వీడియోస్కి. అంటే అంతగా డెవలప్ అయింది. అంతేకాదు, ప్రతి నిమిషానికి కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. గూగుల్ 2007లో ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. అదేంటంటే చాలామంది యూట్యూబర్స్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, దానికి గాను వాళ్ళకి డబ్బులు వచ్చేలాగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసింది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్కి వ్యూస్ మరియు కామెంట్స్ వచ్చే దాన్ని బట్టి వాళ్ళకి డబ్బులు పే చేస్తూ ఉండేది. అయితే యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు ఎలా పే చేస్తుంది అంటే, వీళ్ళు అప్లోడ్ చేసిన వీడియోల మీద యాడ్స్ అనేది అవి ఇస్తుంది. ఆ యాడ్స్ వల్ల వచ్చిన డబ్బుల్లో 45% యూట్యూబ్, 60% యూట్యూబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేలాగా ప్లాన్ చేసింది. అంతేకాకుండా 2007లో యూట్యూబ్ అవార్డ్స్ కూడా అది డిసైడ్ చేసింది. అది ఎలా అంటే 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి సిల్వర్ బటను, అలాగే 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటే గోల్డెన్ బటను, 1 కోటి సబ్స్క్రైబర్స్ ఉంటే డైమండ్ బటను, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయింది. 2017 వరకు యూట్యూబ్ రూల్స్ అనేవి డిఫరెంట్గా ఉండేవి. అవి ఎలా అంటే, యూట్యూబర్స్ ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తారో దానికి వ్యూస్ బాగా వచ్చినప్పుడు ఈ యాడ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన యాడ్స్ని అందరికీ కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దానివల్ల ఏమయ్యేదంటే అందరికీ వీడియోస్ వచ్చి అందరికీ యాడ్స్ వచ్చేవి, డబ్బులు వచ్చేవి. కానీ తర్వాత బిఫోర్ ఎలా ఇచ్చేది అంటే అది వ్యూస్ ప్రకారం డబ్బులు ఇచ్చేది. ఈ వ్యూస్ రాబట్టడానికి యూట్యూబర్స్ ఏం చేసేవారంటే ఒక ఫేక్ థంబ్నైల్స్ క్రియేట్ చేసి దాని ద్వారా ఎక్కువ వ్యూస్ వచ్చి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు. అది ఎలా అంటే, ఫేక్ థంబ్నైల్స్ అంటే ఉదాహరణకి ఒక 5 సంవత్సరాల బాలుడు ఒక పెద్ద ఆనకొండను చంపాడు అని చెప్పేసి ఒక థంబ్నైల్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి దాన్ని అప్లోడ్ చేయడంతో జనరల్ వ్యూవర్స్ ఏం చేస్తారంటే అది చూసిన వెంటనే ఏదో బాగుంది వీడియో అని చెప్పేసి వెంటనే క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే వాళ్ళకి ఆ వీడియో వ్యూ అనేది వస్తుంది, వ్యూ రాగానే ఆటోమేటిక్ వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇలాగ చాలా ఫేక్ థంబ్నైల్స్ క్రియేట్ చేసే యూట్యూబ్లో అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏర్పడిపోయింది. అది ఎలా అంటే, ప్రతి చెత్త వీడియోస్కి కూడా వ్యూస్ ఎక్కువ రావడం వల్ల ఈ యాడ్స్ అనేవి మంచి మంచి కంపెనీ తాలూకు యాడ్స్ అనేవి కూడా వాళ్ళ దానికి డిస్ప్లే అయ్యాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క ఇమేజ్, ఎవరైతే యాడ్స్ ఇస్తున్నారో వాళ్ళ కంపెనీ యాడ్స్ తాలూకు ఇమేజ్ అనేది దెబ్బతినడం జరిగింది. దీంతో ఆ యాడ్ ఏజెన్సీ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, యాడ్స్ ఇచ్చే కంపెనీస్ అందరూ కూడా ఏం చేశారంటే ఒకనొక దశలో విత్డ్రా అయిపోయారు. దాంతో యూట్యూబ్ ఏం చేసిందంటే ఇందులో ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ ఫేక్ థంబ్నైల్స్ అని ఇలాంటివి
ఫేక్ వీడియోస్ అనేవి కంట్రోల్ చేయడానికి ఏం చేసిందంటే అప్పటి నుంచి ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. 2018లో ఎలాంటి సిస్టమ్ తీసుకొచ్చిందంటే, కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే 1 ఇయర్ లోపు, అంటే ఈరోజు వాళ్ళు స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే నెక్స్ట్ ఇయర్ అదే రోజు అదే టైంకి, అంటే 1 ఇయర్ లోపు వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్కు 4000 అవర్స్ వాచ్ టైం రావాలి. అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ కూడా రావాలి, 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. ఇలా వస్తే వాళ్ళ ఛానల్ అనేది రివ్యూకి వెళ్తుంది, ఆ తర్వాత వాళ్ళకి యాడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ సిస్టమ్ బాగానే పనిచేస్తుందని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇలాంటి ఫేక్ థంబ్నైల్స్ ఎప్పుడైతే పెడతారో దానికి జనరల్గా వ్యూస్ అయితే వస్తాయి, కానీ వీడియో పూర్తిగా ఎవరో చూడరు. ఎందుకంటే జనరల్ వ్యూవర్, మన జనరల్ వ్యూవర్కి దృష్టికి వెళ్ళి మనం చూసినట్టయితే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది థంబ్నైల్కి, ఆ థంబ్నైల్కి అట్రాక్ట్ అయ్యి దాన్ని వ్యూ చేస్తారు. వ్యూ చేయగానే అందులో ఉన్న కంటెంట్కి వ్యూకి సంబంధాన్ని, కంటెంట్కి థంబ్నైల్కి సంబంధం లేదని ఎప్పుడైతే అనుకుంటాడో వెంటనే ఆ వీడియో నుంచి ఎగ్జిట్ అయిపోతాడు. సో ఏంటి, కంటెంట్లో దమ్ ఉండాలి ఇప్పుడు. సో మీ మన వీడియోస్కి కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు వాచ్ అవర్స్ వస్తాయి, వాచ్ అవర్స్ రాగానే సబ్స్క్రైబర్స్ వస్తారు ఆటోమేటిక్గా. సో దానికి మీరు డబ్బులు కూడా పే చేస్తుంది యూట్యూబ్. అప్పటి నుంచి యూట్యూబ్ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది, అదేంటంటే యూట్యూబర్స్ మరియు వ్యూవర్స్ మరియు యాడ్స్, ఈ మూడు కూడా బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. అలా యూట్యూబ్లో చాలామంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మీకు తెలుసా, వరల్డ్లో టాపెస్ట్ యూట్యూబ్ ఛానల్, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కూడా ప్యూడీపై. ఈ యూట్యూబ్ ఛానల్ చాలా ఎక్కువే సంపాదించిందని చెప్పాలి, ఎందుకంటే 2017లో దీని ఇన్కమ్ $12 మిలియన్, అంటే మన ఇండియన్ డబ్బులు 80 crores ఒక సంవత్సరం నాకు సంపాదించింది. ఎందుకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే ఇది 2017 సంబంధించింది కాబట్టి, ఇప్పుడు చూసుకుంటే అది ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఆ తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్లో చాలా మార్పులు తీసుకొచ్చింది. అవి ఎలాంటివంటే, మనం ఒకరి వీడియోని ఇంకోరు కాపీ చేయడానికి అవ్వదు. దానికోసం గాను యూట్యూబ్ ఏం చేసిందంటే కంటెంట్ ఐడి సిస్టమ్ అనేది ఒకటి తెచ్చింది. దాని ద్వారా ఏం చేస్తుందంటే, సేమ్ ఒకే రకమైన వీడియోలు కనుక మీరు అప్లోడ్ చేస్తే అందులో ఉన్న ఇమేజెస్ కానీ వీడియో క్లిప్స్ కానీ అది వెంటనే ఐడెంటిఫై చేసి దానికి ఇంతకు ముందే అప్లోడ్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఈమెయిల్ సెండ్ చేస్తుంది. ఆ ఈమెయిల్ సెండ్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, 3 స్టెప్స్ వాళ్ళు తీసుకోవచ్చు. 1, ఆ వీడియో వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోతే వారు వదిలేస్తారు. 2, కాపీరైట్ స్ట్రైక్ అనేది మనకి ఇస్తారు. 3, మన ఛానల్ని క్లోజ్ చేస్తారు. అయితే కాపీరైట్ స్ట్రైక్ పడినప్పటికి కూడా మీ వీడియో అలాగే ఉంటుంది, కానీ దాని మీద యాడ్స్ అన్నీ వస్తుంటాయి, కానీ దానికి వచ్చే డబ్బు మాత్రం దాని ఒరిజినల్ కాపీరైట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. సరే, మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏంటంటే ఇంత డెవలప్ అయిన యూట్యూబ్లు, అంటే సుమారు 1 నిమిషానికి కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు, సో ఇంత స్టోరేజ్ ఎలా మెయింటైన్ చేస్తుంది యూట్యూబ్ అని మీకు డౌట్ రావచ్చు. దానికి సంబంధించి ఈ డేటా అంతా కూడా గూగుల్ డేటా స్టోరేజెస్ ఉంటాయి, వాళ్ళు అందులో దీనిని సేవ్ చేస్తుంటారు. ఈ గూగుల్ డేటా స్టోరేజెస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి, వాటిలో సంవత్సరానికి కొన్ని లక్షల పెటాబైట్స్ డేటా వాళ్ళు సేవ్ చేస్తుంటారు. 1 పెటాబైట్ అంటే సుమారు 1 లక్ష GB. సో ఇవి ఫ్రెండ్స్ యూట్యూబ్కి సంబంధించిన విశేషాలు. అయితే నేను చాలా తక్కువ చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇంచుమించు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంది. సో అవి ఎలాగా ఏంటి అనేది నేను తర్వాత వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇది యూట్యూబ్ సంబంధించిన విషయాలు. సో ఇవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.